అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ప్రియసకి పార్ట్ ఎయిటీ ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు నా ప్రేమ అంటే అంతా ఆటలుగా ఉందా నీ కోసం చావు అంచుల వరకు వెళ్ళొచ్చానే అంటున్న హర్షిత్ చేతిని విసిరు కొట్టి అతడి కాలర్ పట్టి ఏంటా నీ బాధ అసలు ఎవరు నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు నాకు ఇప్పుడే ఈ క్షణమే తెలియాలి నిజం చెబుతున్నాను చెప్పకపోతే మాత్రం ఇక్కడి నుండి దూకేస్తా చెప్పండి అంటున్న ఆరుని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అంటే నా ప్రేమ నీలో ఏమాత్రం మార్పును తీసుకురాలేదా అంటున్న హర్షిత్ మాటలకి మార్పు తీసుకొచ్చింది కాబట్టి పెళ్ళి కాకుండా కూడా నీతో ఉండడానికి ఒప్పుకున్నాను ఒక ఆడది పెళ్ళి కాకుండా ఒక మగాడి దగ్గర అస్సలు ఉండలేదు నువ్వు దానికి కోటి రూపాయలు ఇచ్చినా ఉండదు అలాంటిది నీ ప్రేమకు కరిగి నేను నీతో ఉండడానికి సిద్ధపడ్డాను మీ ప్రేమలో ఏ మార్పు లేదు కానీ అసలు నన్నే ఎందుకు లవ్ చేశారు ఎప్పటి నుండి చేశారు చెప్పండి సార్ నిజం చెబుతున్నాను మీరు చెప్పకపోతే ఇక్కడి నుండి దూకి చచ్చిపోతా అంటుంది కల్లర్ రజేసి ఆమె అలా అనగానే ఆమె దవడలు వత్తిపట్టి ఎక్కడికే వెళ్ళేది చంపి పొడిస్తా చస్తావా నన్ను వదిలి చచ్చిపోతావా నువ్వు కాదు నేను నిన్ను చంపేస్తా చంపై ఇంత ప్రేమని ఎందుకు చూపిస్తున్నావో చెప్పి చంపై ఇలా చెప్పకుండా నీ ప్రేమని చూపిస్తే దానికి నేను అర్హురాలిని కాదేమో అనిపిస్తుంది అసలు నేనేంటి నా రేంజ్ ఏంటి ఇంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ వచ్చి జీవితాంతం పెళ్లి చేసుకోకుండా నా దగ్గరే ఉండు పువ్వుల్లో పెట్టి మహారాణిలా చూసుకుంటాను అని అంటే ఆ అమ్మాయి ఎలా తీసుకోవాలి అసలు ఏం ఆశించి నా మీద ప్రేమ చూపిస్తున్నారు ఎందుకురా నా మనసుకు దగ్గరయ్యి నన్ను ఇలా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావు నువ్వు ఎవరో తెలీదు కనీసం నీ ఫేస్ కూడా నేను ఎప్పుడు చూడలేదు కానీ ప్రేమిస్తున్నానంటావు లైఫ్ లాంగ్ నీతోనే ఉండాలంటావు పెళ్ళి చేసుకోను అంటావు అసలు ఎలా అర్థం చేసుకోవాలి నేను నీ ప్రేమలో ఎలాంటి కల్మషం లేదు ప్యూర్గా ప్రేమిస్తావు ప్రాణంగా ప్రేమిస్తున్న నీ మరదల్ని నా కోసం వదిలేసుకున్నావు అసలు నేను నీకు ఏమవుతానని ఎందుకు నా కోసం ఈ షిప్ యార్డ్ని తీసుకున్నావు నా పేరు మీద కొన్ని లక్షల మందికి అన్నం పెడుతున్నావు మీ ప్రేమ ఆకాశమైతే నా స్థాయి పాతాళం నీకు నాకు అస్సలు పొంతనే లేదు అలాంటిది నా గురించి ఎందుకు ఇదంతా చేస్తున్నావు వరికే ప్రేమిస్తున్నాను అంటే నేను అస్సలు ఒప్పుకోను ఇవన్నీ తీసుకొని నా కోసం ఇంత కష్టపడుతుంటే నాకేం అనిపించదా దేనికైనా ఒక రీజన్ ఉంటుంది కానీ నా ప్రేమకు మాత్రం ఏ రీజన్ లేకుండా మీ అంతలో మీరు ప్రేమించుకుంటూ పోతే నా ఫీలింగ్స్ని ఎవరికి చెప్పుకోవాలి ఎవరితో షేర్ చేసుకోవాలి మీరు నా కోసం చాలా చేస్తున్నారు కాదనట్లేదు కానీ అందులో నా ఫీలింగ్స్ ఎక్కడ ఇలా అంటున్నానని ఏమనుకోకండి ఏమో నాకు మీ ప్రవర్తన ఏమాత్రం అర్థం కావట్లేదు మిమ్మల్ని వదిలి నేను వెళ్ళిపోవాలని అనుకోవట్లేదు బట్ సడన్గా నా లైఫ్లోకి వచ్చారు పిచ్చిగా ప్రేమిస్తున్నారు అడిగితే పన్నెండేళ్ల ప్రేమ అంటారు అదేంటి అంటే ఏమి చెప్పరు ఎందుకు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు వై సర్ వై అని కాలర్ పట్టి అడుగుతుంది అప్పుడే ప్రేమ చూపిస్తారు అప్పుడే కోపం చూపిస్తారు మీకు నచ్చితే ఏదైనా చేస్తారు నచ్చకపోతే కంటితో చూడను కూడా చూడరు మీ ప్రేమ సముద్రం మీ కోపం ప్రళయం కానీ నేను మీలా కాదు సార్ ఒక మామూలు అమ్మాయిని సగటు ఆడదానిని ఎవరి మీదనైనా కోపాన్ని అంత త్వరగా చూపించలేను ప్రేమని పెంచుకోలేను ఎందుకంటే ఆలోచన లేకుండా నేను వేసి ఒక అడుగు కొన్ని వందల నోర్లకి తిట్టడానికి అవకాశం ఇస్తుంది అదిగో నిన్నగాక మొన్న వచ్చిందో లేదో ఒక మిలియనీర్ని పట్టింది ఏం చూపించి పట్టిందో ఎలా వలేసి పట్టిందో అన్న మాటలు తూటాల్లా పొడుచుకొస్తాయి అవన్నీ మీకు అనవసరం బట్ నేను అలా కాదు మా ఫ్యామిలీస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నాకు డబ్బు కంటే పరువు ప్రతిష్ట ముఖ్యం అలా అని మీకు పరువు లేదు అని నేను అనను మాకంటే ఎక్కువ పరువు మీకే ఉంటుంది బట్ వాళ్ళతోనే జీవితం గడపాలి మేము కాబట్టి అవన్నీ పట్టించుకోవాల్సి వస్తుంది ఇప్పటికైనా నేను ఇంత దూరం వచ్చాక కూడా మీరు చెప్పకపోతే మీతో నేను మనస్ఫూర్తిగా ఉండలేను నేను చెప్పను నువ్వు ఇలాగే ఉండమని అంటారా సరే తప్పకుండా ఉంటాను ఎందుకంటే మీరు బాధపడితే నేను చూడలేను కాబట్టి అంటున్న ఆరు నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరగా అదుముకొని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ మాది హైదరాబాద్ నేను పలానా స్కూల్లో చదివాను అనగానే ఒక్కసారిగా షాక్ గురైంది ఆరు అది మా స్కూలు మీరు అందులో చదివారా నాకు తెలీదు అంటుంది ఆశ్చర్యంగా అవును నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు పరికినిలో బుట్టబొమ్మలాగా కనిపించిన రూపం ఆ రోజు జన్మలో మర్చిపోను ఆ రూపం నా నర నరాల్లో ముద్రపడిపోయింది ఎవరు చెరపలేనంత ఆ దేవుడు కూడా అప్పటి నుండి నిన్ను చూడని రోజు లేదు ప్రతిరోజు నీ కోసం పడుగాపులు కాసేవాడిని నువ్వు రాని రోజు ఇంటికి వచ్చేవాడిని అలా ఒకరోజు నువ్వు స్కూల్కి రాలేదు నీ కోసం మీ ఇంటికి వస్తే మీ వాళ్ళు నాతో గొడవపడి పంపించేయాలనుకుంటే మీ అమ్మ బయటికి వచ్చి ఒక్కసారి చూసి వెళ్తాను అని రిక్వెస్ట్ చేస్తే చూయించింది నువ్వప్పుడు మెచ్యూర్ అయ్యావు అలా ఎందుకు కూర్చోబెట్టారో తెలియని వయసు కానీ ఆ రూపం నా మైండ్లో అలాగే తిరుగుతూ ఉంటుంది ప్రతిరోజు నీ రూపాన్ని నా ఒంట్లో ముద్రించుకునేవాడిని అని చెబుతుంటే ఆరు బ్రెయిన్ అలాగే స్తబ్దుగా మారిపోయింది అలా కొన్ని రోజులకి మీరు సిటీని వదిలి వెళ్ళిపోయారు ప్రతిరోజు నిన్ను చూడండి రోజు గడిచేది కాదు ఆ రోజు కూడా నా మనసులో మాట నీకు చెప్పాలని ఫిక్స్ అయ్యి మీ ఇంటికి వచ్చాను మీ ఇంటికి తాళం వేసి ఉండడం చూసి ఒక్కసారిగా నా ప్రాణం ప్రాణంలో లేదు పక్కింటి వాళ్ళని అడిగితే బాంబే వెళ్ళారని చెప్పారు అప్పటికప్పుడు వద్దామని రెడీ అయితే మా డాడ్ ఇప్పుడు కాదు టెన్త్ క్లాస్ పూర్తి చేసుకొని బాంబేకి వెళ్ళు అన్న ఆయన కోరిక మీద ఆ రెండు సంవత్సరాలు ఎలా గడిచిందో నాకు మాత్రమే తెలుసు ఒక్కో క్షణం ఒక్క యుగంలా గడిచేది నువ్వు లేని రోజులని ఒక నరక కూపంలోకి వెళ్ళినట్లుగా అనిపించేది మైండ్ అంతా పిచ్చిగా మారిపోయేది ఎవరితో మాట్లాడాలనిపించకపోయేది తినాలనిపించకపోయేది పడుకుంటే నిద్ర రాదు ఆకలి వేయదు ఎందుకు నేను నీకు అడక్ట్ అయ్యానో తెలీదు ఒక తెలియని డ్రగ్ లాగా మారిపోయావు ఆరుష్ ఎప్పుడు అనేవాడు నీ మీద పెంచుకున్నది ప్రేమ కాదు ఒక రోగం అని అంటుంటే గట్టిగా అతడికి కరుచుకుపోయింది ఇక బాంబేకి వచ్చాక నిన్ను వెతకని రోజు లేదు వెతకని చోటు లేదు ప్రతిరోజు నీ జాడ ఎక్కడ దొరుకుతుందా అని మా డాడ్ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి నీ కోసం చాలా వెతికాము అలా పన్నెండు సంవత్సరాల తర్వాత ఆగ్జా బీచ్లో కనిపించావు అన్ని రోజులు నేను పడ్డ నరక యాతన నా మైండ్లో నీ మీద కోపంగా మారిపోయింది నువ్వు కనిపించగానే చంపేయాలి అన్నంత కోపం వచ్చింది కానీ ప్రేమిస్తున్నాను కదా నా ప్రాణాన్ని నేను చంపుకుంటానా సారీ సార్ రియల్లీ సారీ మిమ్మల్ని ఇంకెప్పుడు బాధ పెట్టను నా కోసం ఇంత బాధని అనుభవించారా సారీ సార్ మీ ప్రేమని నేను గ్రహించలేనందుకు అంటూ నా ఆరుని చిరునవ్వుతో చూస్తూ నీకు గుర్తుందో లేదో ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు నా చెంప కూడా వాయించావు అనగానే టక్కున అతన్ని వదిలి చూస్తూ ఉంది ఎప్పుడా అని లేడీస్ వాష్రూమ్కి ఒకడు వెళ్ళాడని నేను వాడిని తన్ని పంపించేశా అదే టైంకి నీకు నేను బుక్ అయ్యాను వాడికి పడాల్సింది నాకు పడింది అంటుంటే అప్పుడు చిన్నగా గుర్తొచ్చింది సంఘటన బట్ మీ ఫేస్ నాకు ఐడియా లేదు సార్ సారీ అంటూ బుగ్గ మీద పెట్టి నిమురుతూ నా కోసం చాలా బాధపడ్డారు పోయిన బాధని నేను తీర్చలేను కానీ ఇప్పుడు చెబుతున్నాను మీకోసం నా జీవితాన్ని రాసిస్తా ఈ దేహం మీది నాకంటే మీకే సర్వహక్కులున్నాయి ఇప్పుడు ఏమైనా చేసుకోండి మీ ఇష్టం నా సర్వస్వం మీరే అంటున్న ఆరుని ఇదిగో ఇలా చెప్పి నిన్ను లొంగ తీసుకునే రకాన్ని అనుకుంటున్నావా నెవర్ నీ నుండి నేనెప్పుడు సింపది ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు అన్నంత మాత్రాన నీ శరీరాన్ని అనుభవించే పిచ్చి విధమని కాదు నువ్వు చెప్పావుగా నీ బాడీని మైండ్ ఎప్పుడైతే నాలో కరగడానికి ప్రిపేర్ అవుతుందో అప్పుడు చెప్పు అందుకే నీకు ఇన్ని రోజులు చెప్పలేదు లేకపోతే నిన్ను కలిసిన మరుక్షణం నా గతాన్ని నీకు చెప్పి నీలో కరిగి చాలా రోజులై ఉండేది అలాంటి చీప్ మెంటాలిటీ కాదు నాది అంటున్న అతడిని గొప్పగా చూస్తూ అతని మోముని రెండు చేతిలోకి తీసుకొని ముద్దులతో ముంచెత్తింది లవ్ యూ సర్ లవ్ యూ సో మచ్ ఎవర్ ఫర్ ఎవర్ అని అతని పెదాలని చూస్తూ టక్కున మూసేసింది ఫస్ట్ టైం అడగకుండానే ఇస్తున్న ముద్దుకి షాక్ అయ్యాడు బాబు కిస్ని డీప్గా మార్చింది ఆమె ఇష్టంతో ఇస్తున్న ముద్దు ఎంత బాగుందంటే ఎప్పుడూ ఇలాంటి అనుభూతి కలగలేదు ఇద్దరు ఒకరి ప్రేమని ఒకరు ఆస్వాదిస్తూ స్వర్గం ఎక్కడో లేదు మన మనసులోనే ఉంది అని నిరూపించారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్